हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ना पेर शोहेब, मेरे चुनाव शोहेब रीड। सो फ्रेंड्स, मैं वीडियो फुल डीटेल ऑयल पेंटिंग ट्यूटोरियल एला ने सो ने वीडियो अने फुल इंपॉर्टेंट आइटम्स वर के फुल डीटेल सो वीडियो अने एंड वर को चूँगी अब अर्थम होती। सो मेरा विधा पिक एडिट सो ना चैनल ने एवरना सब्सक्राइब चुस्केंटे सब्सक्राइब चेक अलगे पकन बेल आइकन प्रेस सो वीडियो अने लेट स्टार्ट फ्रेंड्स। सो लेट्स स्टार्ट द वीडियो। सो ना स्नैपसीड ओपन चुस्को टूल्ल की वेल्लि सेलेक्टिव सेलेक्टी दी ब्राइटन लेने सैड ब्राइटन इंक्रीज़ सो स्ट्रेच लाइट इंक्रीज़ अंटे 50 की सैटा ओके डन सेम मल्ली टूल्स वेल्लि सारी डीटेल सैटा डीटेल्स स्ट्रेच 50 की शार्पनी वे 75 ओके 75 की सैटा सो इन टूल सेम टूल्स वेल्लि HDR ने सेलेक्ट HDR की वेल्लि पीपल ने सेलेक्ट दी फिल्टर अने 75 अला सैटा ओके 60 की सैटा डन सेम मल्ली टूल्स वेल्लि कर्व्स वेल्लि रेड कर्व अने लाइट डन ओके ब्लू अने डन मरी ब्लू अने मरी अंत डन चेयटे 1 पॉइंट वर के डन ओके विधा डन ओके डन ओके टूल्स वेल्लि ट्यून इमेजेस वेल्लि दीन कांट्रास्ट अने लाइट इंक्रीज अलगे सैचुरेशन लपेकटा हाइलाइट्स वे 10 की सैटान शाडो वे 10 to 5 मध्य पे ओके 5 की सैटा वाम्थ वे 2 की सैटा ओके डन इपू टूल वे डीटेल वे अभी 10 to 5 मध्य पे ओके विधा चुस्क तरह पिक ओके पिक सैटा डन ओके पिक अने कंप्लीट दी सेव चुना ओके सेव चुना पिक ऑटो डेस्क ओपन चुस्को दी बैकग्राउंड अने रिमूव बैकग्राउंड रिमूव ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను సో దాని కోసం నేను వీడియో అనేది ఇదిని పూర్తిగా రికార్డ్ చేయలేదు సో దాని కోసం సో ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి చూసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకొని నేను ఎరేజ్ చేసుకున్న పిక్ ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఓకే ఎరేజ్ చేసుకున్న పిక్ ని కరెక్ట్ సైజ్ కి సెట్ చేసుకున్నాను ओके डन చేస్తున్నాను ఇప్పుడు డాట్ పైన క్లిక్ చేసి కలర్ స్కిన్ కలర్ అనేది సెట్ చేసుకున్నాను నేను ఓకే సేమ్ మళ్ళీ డాట్ పైన క్లిక్ చేసి ఎరేజర్ పైన క్లిక్ చేసి దీని నేను స్మజ్ లో సెకండ్ లైన్ లో సెకండ్ బ్రష్ అనేది సెట్ చేసుకున్నాను దీని బ్రష్ టైప్ వచ్చేసి స్మజ్ లో పెట్టుకున్నాను దీని ఫ్లో అనేది 6 కి సెట్ చేసుకున్నాను స్ట్రెంత్ వచ్చేసి 1 కి సెట్ చేసుకున్నాను ఓకే ఫ్లో అనేది ఎక్కువైంది సో దాని కోసం ఫ్లో అనేది నేను డౌన్ చేసుకొని దీని కరెక్ట్ గా స్కిన్ కలర్ కి సెట్ చేస్తున్నాను అప్లై చేస్తున్నాను సో ఫ్రెండ్స్ దీని డీటెయల్స్ అనేది ఎక్కువ డ్రా చేయకండి ఎందుకంటే డీటెయల్స్ ఎక్కువ డ్రా చేస్తే పిక్ అనేది పాడైపోద్ది సో దాని కోసం లైట్ గా డీటెయల్స్ పైన డ్రా చేయండి సో మళ్ళీ మేము దీని డీటెయల్స్ ని ఎలాగైనా డ్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నాను సో జాగ్రత్తగా చూడండి ఇది ఓకే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ओके विधा ड्रा चुस्कना तरह सेम ब्रश पेटे दी कलर अने को डार्क ड्रा तरह दी फ्लो अने इंक्रीज़ मैनस्कू अला ब्रश सैज इंक्रीज़ मैनस्कू विधा ड्रा चुस्को अंत आ शेप ए सैड को आ सैड के ड्रा चयी अब डीटेल नीट कोधा विधाने चयी सेम ओके नैन इपू दी हेयर कलर अने से सैटा हेयर कलर अने से सैटा तरह मरी ये डारकें एंकं पिक पाड़पुदी सो दाने कोसम लाइट लाइट ड्रा चयी
ఓకే బియర్డ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు హెయిర్కి వెళ్దాం హెయిర్ కలర్ని సెట్ చేసుకుని దీన్ని మధ్యలో ఫస్ట్ లైన్లో ఫస్ట్ బ్రష్కి సెట్ చేసుకున్నాను దీని ఫ్లో అనేది 6కి సెట్ చేసుకున్నాను స్ట్రెంత్ వచ్చేసి 11కి సెట్ చేసుకున్నాను సో దీని ఫ్లో అనేది తగ్గించుకొని దీని సైజ్ అనేది డౌన్ చేసుకొని డ్రా చేస్తున్నాను హెయిర్ అనేది ఎక్కువ హైట్కి డ్రా చేయకండి హెయిర్ ఎక్కువ ఎక్కువ సైజ్కి డ్రా చేస్తే హెయిర్ అనేది బాగా కనిపించదు ఓకే హెయిర్ డ్రా చేసుకున్న తర్వాత సైడ్ కూడా లైట్గా డ్రా చేస్తున్నాను ఈ విధంగా సైడ్ హెయిర్ డ్రా చేసేటప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఆయిల్ పెయింటింగ్లా అనిపించాలి దానికోసం సో నేను దీని కలర్ అనేది డార్క్ చేసేస్తున్నాను డార్క్ చేసిన తర్వాత దీని హెయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా నేను అక్కడ డ్రా చేస్తున్నాను సో మీరు కూడా సేమ్ ఇదే విధంగా డ్రా చేయండి ఓకే నేను ఇప్పుడు డాట్ పైన క్లిక్ చేసి టీ షర్ట్ కలర్ అని సెట్ చేసుకున్నాను ఓకే టీ షర్ట్ కలర్ సెట్ చేసుకున్న తర్వాత దీని బ్రష్ వచ్చేసి మధ్యలో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ని సెట్ చేసుకోవాలి స్కిన్కి అప్లై చేసిన కలర్ సో నేను దీని స్ట్రెంత్ ఫ్లో వచ్చేసి 1కి సెట్ చేసుకున్నాను సో దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ మాత్రమే చేయండి ఫ్లో స్ట్రెంత్ ఏది ఇంక్రీజ్ చేయకండి మీ టీ షర్ట్ పైన ఏమైనా డిజైన్స్ కానీ టైటిల్స్ కానీ ఏమైనా ఉంటే వాటిపైన డ్రా చేయకండి దీన్ని ओके टी शर्ट पैना ड्रा चर्वा डॉट पैना क्लिक दी ब्रश अने चेजेस आर्टिस्ट सेकंड लाइन फोर्थ ब्रश सेलैक्ना दी ब्रश टाइप वे एरेजर सैटा ओके दी फ्लो अने 20 की अला सैटा ओके फ्लो अने 20 की सैटक तरह दी सैज इंक्रीजनी लाइट डोन सैड अरेस्टा ఓకే పిక్ అనేది అరెస్ట్ చేసిన తర్వాత కొంచెం సైజ్ అనేది చిన్నది కనిపిస్తుంది సో దానికోసం నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుని దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఓకే ఓకే పిక్ని డన్ చేస్తున్నాను ఓకే లేయర్స్లోకి వెళ్ళేసి ఒక ఎంప్టీ లేయర్ అనేది తీసుకొని దీని బ్రష్ టైప్ వచ్చేసి మార్కర్లో పెట్టుకొని దీని ఫ్లో అనేది తగ్గించుకుంటున్నాను దీని విట్నెస్ అనేది ఓకే దీని విట్నెస్ అనేది 30 అలా సెట్ చేసుకున్నాను ఓకే దీని కలర్ అనేది కొంచెం డార్క్ కలర్కి సెట్ చేసుకోండి టు డార్క్ కలర్స్ ఏదైనా రెండు డార్క్ కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి డార్క్ కలర్ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైట్ గా డ్రా చేయండి ఫ్రెండ్స్
ఓకే ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీని బ్లైండింగ్ మోడ్ అనేది ఓవర్లేకే సెట్ చేసుకున్నాను. ఓకే దీని ఒపాసిటీ అనేది తగ్గించుకున్నాను లైట్గా. ఓకే ఒపాసిటీ తగ్గించిన తర్వాత దీన్ని సేమ్ అదే బ్రష్ సెట్ చేసుకొని దీన్ని అరెస్ట్ చేసుకొని డార్క్ గ్రౌండ్ సైడ్ని లైట్గా డ్రా చేస్తున్నాను, అరెస్ట్ చేస్తున్నాను. ఓకే పిక్ అనేది కంప్లీట్ అయింది. దీన్ని నేను గ్యాలరీలోకి వెళ్ళేసి సేవ్ చేసుకుంటున్నాను. ఓకే సేవ్ చేసుకున్న పిక్ని నేను బాన్ఫైర్ ఫోటో ఎడిటర్లో ఓపెన్ చేసుకుని దీని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్యాన్సీని లైట్గా డౌన్ చేస్తున్నాను. ఓకే ఇంకొంచెం డౌన్ చేస్తాను. ఓకే దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మీకు ఏ విధంగా ఫిల్టర్ కావాలో ఆ విధంగా ఫిల్టర్ వేసుకొని పిక్ని నేను సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ షేర్ పైన క్లిక్ చేసి దీన్ని నేను డైరెక్ట్గా లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుంటాను. ఓకే లైట్ రూమ్లో పిక్ అనేది యాడ్ అయిపోయింది. లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న పిక్ని ప్రొఫైల్స్లోకి వెళ్ళేసి దీన్ని ఆర్టిస్టిక్ 6 or 8కి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే 8 అయితే మరీ డల్ అయిపోయింది, సో దానికోసం నేను 6ని సెలెక్ట్ చేసుకొని దీని రేడియస్ అనేది లైట్గా 1 పాయింట్ తగ్గిస్తున్నాను. ఓకే డన్ చేసుకున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు కలర్స్లోకి వెళ్ళేసి దీని టెంప్ని లైట్గా డౌన్ చేస్తున్నాను, సాచురేషన్ని లైట్గా ఇంక్రీస్ చేశాను. ఓకే టిన్ని కూడా లైట్గా ఇంక్రీస్ చేస్తాను, వైబ్రెన్స్ని కూడా. ఓకే మిక్స్లోకి వెళ్ళేసి రెడ్ కలర్ సాచురేషన్ అనేది ఇంక్రీస్ చేశాను, లూమినిసిటీ కూడా. పక్కన ఆరెంజ్ కూడా అలాగే చేస్తాను, అలాగే పక్కనున్న ఎల్లో కలర్ని కూడా లైట్గా అలాగే చేస్తాను. సో గ్రీన్ అనేది వదిలేస్తున్నాను, గ్రీన్ ఇందులో లేదు కాబట్టి స్కై బ్లూ కూడా వదిలేస్తాను. బ్లూని లైట్గా డౌన్ చేస్తున్నాను, రెండు సాచురేషన్ లూమినిసిటీ. ఇప్పుడు పింక్ కలర్కి వెళ్ళేసి దీని సాచురేషన్ అనేది లైట్గా ఇంక్రీస్ చేశాను, లూమినిసిటీ కూడా లైట్గా ఇంక్రీస్ చేశాను, డన్ చేస్తున్నాను. పక్కన లైట్లోకి వెళ్ళేసి కర్ఫ్లోకి వెళ్ళేసి రెడ్ని లైట్గా మైనస్ చేస్తున్నాను. ఓకే బ్లూని కూడా మైనస్ చేశాను, డన్ చేస్తున్నాను. ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ అని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను, హైలైట్స్ని కూడా. ఓకే షాడోని కూడా లైట్గా మైనస్ ఇంక్రీస్ చేసుకున్నాను, 7కి సెట్ చేసుకున్నాను, 5కి సెట్ చేసుకున్నాను. వైట్ వచ్చేసి డౌన్ మైనస్ చేశాను, బ్లాక్ వచ్చేసి లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను. ఓకే పక్కన ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి దీని క్లారిటీ అనేది ఇంక్రీస్ చేస్తున్నాను. ఓకే 13 సెట్ చేసుకున్నాను. డెజ్ వచ్చేసి లైట్గా ఇంక్రీస్ చేస్తాను, బిగినిడ్ని మైనస్ చేస్తున్నాను, మిడ్ పాయింట్ని కూడా మైనస్ చేస్తాను. దీని ఫెదర్ అనేది లైట్గా ఇంక్రీస్ చేశాను 2 పాయింట్స్. అంటే డీటెయిల్స్లోకి వెళ్ళేసి షార్పింగ్ అనేది ఇంక్రీస్ చేస్తున్నాను సార్ ఫ్రెండ్స్. సో పిక్ అనేది కంప్లీట్ అయింది. సో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ పిక్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. పిక్ అనేది సేవ్ చేసుకుంటున్నాను.